జీవితంలో మనము చాలా వాటిని చూసినప్పుడు, విన్నప్పుడు చాలా ఉత్తేజాన్ని పొందుతాం. కొన్ని సందర్భాల్లో వాటి నుంచి మనము ఉత్తేజానికి మాత్రమే పరిమితమవుతాం. ఆ క్షణానికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, నేను ఇలా అవుతే ఎలా ఉండు అనే భావన కలుగుతుంది. కానీ ఆ భావన అక్కడితో ఆగిపోతుంది. కానీ ఎప్పుడైనా మన జీవితానికి ఉత్తేజం కలిగించిన ఏ చిన్న అంశాన్నైనా దానిని మన లక్ష్యంగా మార్చుకోవడం అలవాటు చేసుకోవాలి. సో ఆ అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ చిన్న చిన్న లక్ష్యాలే మనకు చిన్న చిన్న విజయాలుగా మారి జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అంటే వాట్ ఎవర్ యు సీ అండ్ లిసన్ అండ్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇట్ ఇట్ షుడ్ బికమ్ యువర్ ఆబ్జెక్టివ్ ఇన్ లైఫ్. సో దాన్ని చూసి ఉత్తేజం పొంది వదిలేయడమో, లేదా ఇతరుల విజయాలను చూసి ఉత్తేజం పొందక కొంతమంది ఈర్ష్యపడుతూ ఉంటారు, లేదు తాను అలా ఎందుకు చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారు. కానీ ఈర్ష్య బాధ మనల్ని దహించి వేస్తుంది. ఉత్తేజం పొంది వదిలివేస్తే అది ఆ క్షణకాలపు ఆనందానికి మాత్రమే పరిమితమవుతుంది. కానీ అది మనము లక్ష్యంగా మార్చుకుంటే ఆ ఉత్తేజం వల్ల మనకు నిజమైన ప్రయోజనం దక్కుతుంది. నేను నా జీవితంలోనే కొన్ని ఉదాహరణలతో ఈ చెప్పిన అంశాన్ని సబ్స్టాన్షియల్ చేసే ప్రయత్నం చేస్తాను. మాది ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని ఒక చిన్న గ్రామం. నేను చాలాసార్లు చెప్పాను ఎదలాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో నేను పుట్టాను. వాస్తవానికి మేము చిన్నప్పుడు మా నానమ్మ ఉండేది. ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కూడా ఆ రోజుల్లో ఉండేది కాదు, ఆటోలు కూడా ఉండేది కాదు. ఎడ్ల బండి బుల్లక్ కార్ట్ పైన మేము ఆ ఊరికి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. సో ఆ ఊరికి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు తోవలో ఇంగ్లీష్ మీడియం స్కూల్, కార్మల్ స్కూల్ ముందుకెళ్ళి వెళ్ళేవాళ్ళం మేము. సో మా ఊరికి వెళ్ళాలంటే మందమరి నుంచి అదే మార్గం. వెళ్తున్నప్పుడల్లా అనేక సందర్భాల్లో ఆ స్కూల్ నుంచి వస్తున్నా పోతున్నా ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని చూసేవాళ్ళం. మేమప్పుడు గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునే రోజులవి. సో వారి అటైర్ చూస్తే, అంటే షూస్ వేసుకొని, టై కట్టుకొని, బెల్ట్ ఇన్షర్ట్ వేసుకొని, మంచి బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ లేదంటే అల్యూమినియం బాక్సెస్ ఉండేవి, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, ఇలా పిల్లలు నడుస్తూ వెళ్తుంటే మనకెందుకు ఇలాంటి జీవితం ఉండకూడదు, ఇలా ఇంగ్లీష్ మీడియంలో నేనెందుకు చదవకూడదు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ వెళ్ళేవారు. చాలా ఇన్స్పిరేషన్ అనిపించేది, ఏంటి ఇలా ఇంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం అంటే ఇంత అందంగా ఉంటుందా అని. అక్కడితో ఆగిపోలేదు. ఇది నేను చిన్నప్పటి నుంచి 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఈ దృశ్యాన్ని అనేకసార్లు చూశాం. అదే లక్ష్యంగా మార్చుకొని 7వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో చేరి మళ్ళీ అదే స్కూల్లో చదివాను, వేరే స్కూల్ కూడా కాదు. ఇక 2వ ఉదాహరణ చెప్తాను. ఆ స్కూల్లో మాకు, నాకు ఇప్పటికి గుర్తు, రిపబ్లిక్ డే గెస్ట్గా ఎమ్మెల్యే వచ్చారు. ఆ ఎమ్మెల్యే పేరు కూడా గుర్తు, కేవీ కిషన్ రావు. సో ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా చీఫ్ గెస్ట్గా వచ్చారు. మాకు తెలియదు అవర్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్ అన్నాడు. ఆయన జెండా ఎగిరేసాడు, ఆయన ఏదో రిపబ్లిక్ డే గురించి చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నాలో ప్రశ్న, ఏంటి ఎమ్మెల్యే అంటే ఎవరు? ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ లైన్గా నిలబెట్టారు, మమ్మల్ని అందరినీ జయ జయ ధ్వానాలు పలికించారు, మా టీచర్స్, హెడ్మాస్టరు అందరూ కూడా హడావుడిగా ఆయనకి ఎక్కడ లేని రెస్పెక్టు. ఆయనతో పాటు కొంతమంది వచ్చారు. సో ఈయన ఈ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి, చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ అది. సో ఎవరు ఈయన అని ఆరాతీలు మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది సామాజిక శాస్త్రంలో, సోషల్ స్టడీస్లో చదువుకున్న డెమోక్రసీ అన్న పాఠం, పార్లమెంటు, అసెంబ్లీ అని. ఏం నేనెందుకు ఎమ్మెల్యే కాకూడదు అని అనిపించింది. కానీ అది చాలా చిన్న వయసు ఎమ్మెల్యే కావడానికి. అప్పుడు నా వయసు దాదాపు 12 ఏళ్ళు. సరిగ్గా మరోసారి ఎన్కౌంటర్ అయ్యాను ఇదే అనుభవం.
నేను హైదరాబాద్కు ఇంటర్మీడియట్ చదవటానికి 78లో వచ్చాను. మా స్థానిక ఎమ్మెల్యే జి మల్లేష్ అండేవర్. సో ఆయనతో పాటు నేను అసెంబ్లీ చూస్తానికి వెళ్ళాను. ఆ అసెంబ్లీ గ్యాలరీలో కూర్చొని ఆ ఎమ్మెల్యేలు ఉపన్యాసాలు, మంత్రుల సమాధానాలు చూసి ఆ మా మిత్రుడు పక్కనంటే అన్నాను, ఏ వీరికన్నా మనం చాలా బాగా మాట్లాడగలమే, వీరు ఏం మాట్లాడుతున్నారు, ఇంతకన్నా వండర్ఫుల్గా మాట్లాడచ్చు కదా అన్నాడు. అంటే మనకు ఆ అవకాశం రాదు కదా అన్నాడు. ఎందుకు రాకూడదు అన్నాను. ఎందుకు రాకూడదు అంటే మా ఫ్రెండ్ నవ్వి, నీకేనా పిచ్చి పట్టిందా, అసెంబ్లీలో మనం ఎందుకు ఎంటర్ అవుతామన్నాడు. ఇది 1978, సరిగ్గా 3 దశాబ్దాలు కాలచక్రం గిర్రన తిరిగింది. 2007లో అదే శాసనసభలో ఎన్నికైన ప్రజాప్రతినిధిగా శాసన మండలికి అడుగుపెట్టాను. సో అంటే 2వ ఉదాహరణ ఇది. అంటే ఒక భావన మనను ఉత్తేజపరిస్తే ఆ భావన మన లక్ష్యంగా మార్చుకోవాలి. 3వ ఉదాహరణ చెప్తాను. 8వ తరగతిలో సింగరేణి కాలనీస్ హై స్కూల్లో చదివాను. ఆ స్కూలు మాతోనే ప్రారంభం, ఫస్ట్ బ్యాచ్. సో సింగరేణి జనరల్ మేనేజర్ ఇనాగ్రేషన్కు చీఫ్ గెస్ట్గా వచ్చాడు. చీఫ్ గెస్ట్గా ఆయన ఉపన్యాసం ఇచ్చాడు స్టేజ్ పైన. మేమందరము సపరేట్లు కొట్టాం. ఆ చిన్న వయసులో ఇలా నేను కూడా ఉపన్యాసం ఇస్తే నాకు కూడా చప్పట్లు కొడతారు కదా, ఏం ఆయన మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేను అని అనిపించింది. అనిపించి ఆ అవకాశం మనకు ఎందుకు రాకూడదు అనుకున్నాను. కరెక్ట్గా ఇది జూన్లో ఆ స్కూల్ ప్రారంభమైంది. 15th ఆగస్ట్కు ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్, ఉపన్యాస పోటీలు జరిగాయి. ఆ పోటీలో గాంధీజీ ది ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే టాపిక్ పైన పోటీ, నేను ఇదివరకు ఉదాహరణలు కూడా చెప్పాను. ఆ పోటీలో నేను పాల్గొని చప్పట్లు కొట్టించుకొని 2nd ప్రైజ్తో వచ్చాను. ఆ తర్వాత అనేక ఉపన్యాస పోటీల్లో నా యూనివర్సిటీ పూర్తయ్యే వరకు ఇంటర్ కాలిగేట్, ఇంటర్ స్టేట్ అన్నిట్లలో ప్రైజులు తెచ్చుకుంటూ ఈరోజు అనేక వేదికల నుంచి ఒక ఉపన్యాసకుడిగా, పాపులర్ స్పీకర్గా ఎమర్చుకోగలిగాను. సో 8వ తరగతిలో మా స్కూల్ ఇనాగ్రేషన్కు సింగరేణి జనరల్ మేనేజర్ చీఫ్ గెస్ట్గా వచ్చి స్పీచ్ ఇవ్వడం నాకు మొదటి మోటివేషన్. అదే తర్వాత నా లక్ష్యమై నా జీవన గమనాన్నే ప్రభావితం చేసింది. 4వ చెప్తాను, 1977 అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి టైం, ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఉదాహరణ కూడా నేను ఇతర వీడియోలో చెప్పాను. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఇండియా మ్యాప్ వేసి కవర్ స్టోరీ పైన కాంగ్రెస్ ఎక్కడెక్కడ గెలిచింది, జనతా పార్టీ ఎక్కడెక్కడ గెలిచింది అని ఒక మ్యాగజిన్ కవర్ స్టోరీ. అది మా నాన్న మొదటిసారి మా జీవితంలో మొదటిసారి ఒక మ్యాగజిన్ని చూశాను. ఒక పేపర్ కూడా అప్పటికి చూడలే. మా నాన్న ఎందుకు తీసుకొచ్చాడో మాకు తెలియదు, కానీ దాన్ని కొనుక్కొచ్చాడు. చాలా రంగురంగుల మ్యాగజిన్, చాలా వాల్యూ ఉన్నటువంటి, దేశంలోనే పేరుగాంచిన మ్యాగజిన్. ఆ మ్యాగజిన్ తీసి నేను మా అన్నయ్య బొమ్మలు చూడడం మొదలుపెట్టాను. ఆ బొమ్మలు చూస్తున్నప్పుడు ఆ ఆర్టికల్ పేరు, ఆథరు ఇవి చూసి, అన్నయ్య మనం ఇలా రాస్తే ఎంత బాగుంటుంది అన్నాను. మా అన్నయ్య ఉండి ఎందరో తల తిరిగిందా, నీకు ఇది చూస్తే చదవడమే రాదు మనకు, దీంట్లో రాస్తావా అన్నాడు. అంటే ఇందులో రాసిన వాడు భగవంతుడా, మళ్ళాని మానవ మాత్రలేక, ఎందుకు మనకెందుకు రాయరాదు, వాళ్ళు చేయగలిగినప్పుడు మనకెందుకు చేయరాదు అన్నాడు. వీరికి ఓవర్ యాక్షన్ ఎక్కువ అని మా అన్నయ్య అన్నాడు. ఇది 77, సరిగ్గా ఒక 13-14 ఇయర్స్, 1990 అనుకుంటాను, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో నేను తిరిగి రాశాను. అనిల్ దర్కర్ అని ఎడిటర్ ఉండే, ప్రతీష్ నంది తర్వాత. అదే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీకి రాయడమే కాకుండా ఆ గ్రూప్ సంబంధించినది ఇండిపెండెంట్ అన్న పబ్లికేషన్కు నేను ఇక్కడ దాదాపు స్పెషల్ కరస్పాండెంట్ లాగా రెగ్యులర్గా వ్యాసాలు రాసేవాడిని. అంటే చూడు జీవితం ఎలా మారుతుంది అని. ఒక ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాను చూసి స్ఫూర్తి పొంది ఇలా ఎందుకు రాయకూడదు అని ప్రశ్న వేసుకుని అదే లక్ష్యమై 10.5 దశాబ్దం తిరగకముందు అదే మ్యాగజిన్లో రాసి మా అన్నయ్యకు పోస్ట్ చేశాను.
మానయప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేవారు కాకసనగర్ ప్రాంతంలో. అన్నయ్య నీకు గుర్తుందా, నువ్వు అన్నావు ఇది మనవేలా రాయగలవని 13-14 ఏళ్ల క్రితం, చూడు రాసి చూపెట్టాను అని. సో అందువల్ల ఇది 4వ ఉదాహరణ. ఇలా ప్రతి క్షణము మనం, నేను ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుకుంటున్న హైదరాబాద్లో చదువుకుంటున్న రోజుల్లో 5వ ఉదాహరణ, మా అన్నయ్య ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాడు. నేను ఆ రోజుల్లో యూనివర్సిటీకి రెగ్యులర్గా వచ్చేవాడిని. ఆర్ట్స్ కాలేజ్ భవనము, ఆర్ట్స్ కాలేజ్లో చుట్టూ ఉండే రాజకీయ సామాజిక చైతన్యము, ది ఓవర్వేమింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే. జీవితంలో ఈ కాలేజీలో ఎందుకు చదవకూడదు అనే ఒక భావన ఉండే. ఇది 78 నుంచి 83 వరకు 5 ఏళ్ల పాటు మా అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్న కాలంలో 4 ఏళ్ల పాటు నేను అనేక సార్లు చూసి ఇన్స్పైర్ అయ్యాను. 83లో అదే ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్లో జర్నలిజం విద్యార్థిగా చేరాను. 1988లో అదే ఆర్ట్స్ కాలేజీలో జర్నలిజం అధ్యాపకుడిగా చేరి 2023 ఆగస్టులో అదే ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ నుంచి జర్నలిజం ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. అందువల్ల ఆ రోజు ఇన్స్పిరేషన్, ఆ భవనము చూసి కలిగిన ఇన్స్పిరేషన్. 83లో 6వ ఉదాహరణ చెప్తాను. 83లో జర్నలిజం చదువుకుంటున్న రోజులు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఆఫీస్ ఉండే, అక్కడ ఇంటర్న్షిప్ చేసేవాళ్ళం. మాకు జర్నలిజం కోర్సులో భాగంగా 6 వీక్ ఇంటర్న్షిప్ ఉండే. సో ఆ ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో రోజు ఆఫీస్కి వచ్చేవాళ్ళం. అందరికన్నా నాకు బాగా ఇన్స్పైర్ అయిన సీట్ ఏదన్నా ఉందంటే అది ఎడిటర్ చైర్. ఆ ఎడిటర్ అడావుడి చాలా ఉండేది, చాలా హెక్టిక్గా పనిచేసేవారు. జిఎస్ భార్గవ అని ఎడిటర్గా ఉండేవాడు. సో దాని పక్కనే మాకు బ్యూరో ఉండేది, పిఎస్ సుందరం అని చీఫ్ ఆఫ్ బ్యూరో ఉండేవాడు. సో ఆ బ్యూరోలో నేను ట్రైనీగా ఉండేవాడిని. దాని పక్కన డెస్క్ ఉండేది, ఆ డెస్క్లో సబ్ ఎడిటర్గా కూడా ట్రైనింగ్ చేసేవాడిని. సో ఎడావుడిగా ఈ ఎడిటరు రావడము, ఆ ఎడిటర్కున్న రెస్పెక్టు, ఆ రోజు పేపర్ మొత్తాన్ని ఆ ఎడిటర్ డైనమిక్గా హ్యాండిల్ చేయడం చూస్తే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. నేను ఎందుకు ఎడిటర్ కాకూడదు అన్న భావన నాలో కలిగింది. ఇది 1984 మే ఆ ప్రాంతంలో. ఒకరోజు ఉదయమే 6 గంటలకు వచ్చాను. అప్పటికి ఇంకా స్వీపర్స్ అప్పుడప్పుడే వస్తున్నారు. సో వచ్చి ఒక ఆ ఎడిటర్ రూమ్ క్లీన్ చేస్తానని తీశారు. వెళ్ళి ఆ తలుపు పెట్టి ఎడిటర్ చైర్లో కొంతసేపు కూర్చున్నాను. ముందర పెన్ స్టాండ్ ఉండే, ఆ పెన్ తీసుకొని పేపర్ మీద ఇలా రాస్తున్నట్టు యాక్షన్ చేశాను. అప్పటికి ఇంకా కంప్యూటర్ లేవు, ఇలా అప్పటికి ఇంకా సెల్ఫీ తీసుకునే టెక్నాలజీ లేదు. సో ఎడిటర్గా ఒక 5 నిమిషాలు ఫీల్ అయ్యాను. ఒకసారి బెల్ కొట్టాను, కాలింగ్ బెల్. సో తర్వాత లేచి ఇలా ఎడిటర్ అయితే ఎంత బాగుండు, నా చేతుల మీదుగా ఒక పేపర్ వస్తే ఎంత బాగుండు, డైనమిక్గా న్యూస్ ఫ్లోను నేను డిసైడ్ చేస్తే ఎంత బాగుండు అనేటువంటి భావన నాలో కలిగింది. ఇది 84లో. సరిగ్గా 30 ఏళ్ళు దాటాక 2014లో నేను ఇంగ్లీష్ న్యూస్ పేపర్కు ది హన్స్ ఇండియాకు ఎడిటర్గా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్ల పాటు ఆ పేపర్ను డెవలప్ చేసి తర్వాత ఆ పేపర్ నుంచి బయటకు వచ్చాను. ఇది 6వ ఉదాహరణ. 7వ ఉదాహరణ చెప్తాను. మాకు జర్నలిజం టూర్ ఉండే. ఆ జర్నలిజం టూర్లో భాగంగా ఢిల్లీ, బాంబే వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు ముస్సూరి వెళ్ళాను, నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఆ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి అక్కడ ఐఏఎస్ ప్రొబేషనర్లను చూశాం. ఆ ముస్సూరి అకాడమీ లోపలంతా తిరిగాం. యంగ్ ప్రొబేషనర్స్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వచ్చారు. వాళ్ళ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ఆఫీసెస్, వాళ్ళ మెస్, అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం. సో ఇన్స్పైర్ అయ్యి ఐఏఎస్ ఎగ్జామ్ రాసి ఆ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో ఈ బ్యూరోక్రసీ చట్టంలో ఇరుక్కుపోవాలా, విశాలమైన మేధో సంపత్తికి వైపు ఆకర్షించబడాలా అన్న డైలమానాలు మొదలై పుస్తకాలు చదవడం, స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం ఉండాలని మెయిన్స్ రాయలేదు. రాయకపోయినా ఆ ముస్సూరిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళలేకపోయినా సరిగ్గా అదే అకాడమీలో ఒక 20 ఏళ్ళు తిరిగిన తర్వాత
విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళడం మొదలుపెట్టి ఒక 3-4 times వెళ్ళి ఇప్పుడు సమయం దొరకక వెళ్ళడం లేదు. సో 20 ఏళ్ళ తర్వాత ప్రొబేషనర్గా వెళ్ళలేకపోవచ్చు, కానీ ప్రొఫెసర్గా వెళ్ళి పాఠాలు చెప్పాను. అయితే మీరు అన్నా చూస్తారు, ఇవన్నీ మీరు చూసి మోటివేట్ అయి వాటిని ఇంటర్నలైజ్ చేసుకొని లక్ష్యంగా మార్చుకొని దాన్ని సాధించనే చెప్పారు. సాధించని ఇన్స్పిరేషన్లు కూడా లేవా అంటే తప్పనిసరిగా ఉంటాయి. నేను 84లో ఇదే జర్నలిజం టూర్కి వెళ్ళినప్పుడు పార్లమెంట్కి వెళ్ళాను మొదటిసారి. సో పార్లమెంట్ ఉభయ సభలను చూశాను, సెంట్రల్ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కూడా చూశాను. తర్వాత కూడా 10 ఇయర్స్ తర్వాత నా స్టూడెంట్స్ని తీసుకొని కూడా మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాను 2వ సారి. 3వ సారి మా పిల్లల్ని తీసుకొని కూడా పార్లమెంట్కి వెళ్ళాను. సో 3 సార్లు పార్లమెంట్ చూసినప్పుడల్లా ఇక్కడ కూర్చున్న వారికన్నా చాలామంది కన్నా చాలా లోతుగా, చాలా సమర్థవంతంగా, చాలా మేధోపరంగా మాట్లాడగలుగుతాం కదా, కానీ మనకు అవకాశం రాలేదని అనిపించింది. కానీ నో రిగ్రెట్, ఎందుకంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి విధేయుడైతే తప్ప అక్కడ కూర్చోలేను గనక ఆ లక్ష్యాన్ని నేను ఎంచుకోలేకపోయాను. లేకపోతే ఆ లక్ష్యాన్ని కూడా బహుశా సాధించేవాన్ని అనుకుంటాను. ఇలా మనము ఏవి చిన్నవి చూసినా, ఎందుకంటే ఈ ఉదాహరణలన్నీ చెప్తున్నానంటే ఇవేవో చాలా గొప్పవని, నేనేదో సాధించానని అని భ్రమపడి చెప్పడం లేదు, గర్వపడి కూడా చెప్పడం లేదు. కానీ చెప్తున్న దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరము మన జీవితంలో దేన్నో ఒక దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం, మోటివేట్ అవుతూనే ఉంటాం. కానీ చాలామంది చేసేది ఏంటంటే ఆ మోటివేషన్ అక్కడితోనే కరిగిపోతుంది, ఆ ఇన్స్పిరేషన్ అక్కడితోనే ముగిసిపోతుంది. కానీ దాన్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలి, ఆ ప్లేస్లో మనం ఊహించుకోవాలి, మనం ఎందుకు అక్కడ చేరకూడదు అని ప్రశ్నించుకోవాలి, చేరటానికి ఏం చేయాలో ఆలోచించాలి, నిరంతరం ఆ ప్రయత్నం చేయాలి. అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక సినిమాలో అంటాడు, నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా అంటాడు, నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా అని. అంటే నిరాశకు నిరాశ పుట్టేదాకా ప్రయత్నం చేయాలి, ఫలితం రాకపోతే దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఎయిమ్ అట్ ద స్కై యు విల్ అట్లీస్ట్ రీచ్ ద ట్రీ టాప్ అని ఇంగ్లీష్లో సామెతుంది. నువ్వు ఆకాశాన్ని ఎంచుకుంటే కనీసం చెట్టు పైకైనా ఎక్కగడమని. అందువల్ల నీకు ఉత్తేజాన్ని ఇచ్చింది నీ లక్ష్యంగా మార్చుకో. సత్య నదెల్లా హైదరాబాద్లో స్టార్టప్ను ఉద్దేశించి ఒక మాట అన్నాడు, హ్యావ్ ఎ డ్రీమ్ కలగనండి, చేజ్ ఇట్, దాని వెనకాల పరుగు తీయండి, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు రియలైజ్ ద డ్రీమ్, ఆ కల సాకారం అయ్యేందుకు నిరంతరం కృషి చేయండి అంటూ సత్యనాథెల్లా పిలిపించారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాట్లాడాడు, కళ మనను నిద్రపోనివ్వకూడదు, నిద్రపోతే కలరుస్తాయి, కానీ కళ మనను నిద్రపోకుండా చేయాలి. ఆ కళ మనను మనలో ఆ తపనను పెంచి నిద్రపోకుండా చేయగలగాలి అన్నారు. అందువల్ల లక్ష్యం చిన్నదా పెద్దదా కాదు, మనకు స్ఫూర్తినిచ్చిన ఏ లక్ష్యాన్నైనా సాధించాలనే పట్టుదల మనలో రావాలి.